నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదేనని మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవి వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. అలానే ONBA సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్యత వ్యవసాయం అని చెప్పేసి ప్రతిభా బయోటెక్ వాళ్ళు రచించిన ఈ పుస్తకం కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు విషయానికి వస్తే, చాలా మంది మామిడి రైతులు ఒక 2-3 రోజుల నుంచి ఫోన్ చేయటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చాలా మంది జనవరి ఫిబ్రవరిలో తేనె మంచు పురుగు వచ్చిందని మామిడి తోటలో, తర్వాత నల్ల తామర పురుగు వచ్చేసి పూతంతా మాడిపోయేటట్టు తినేసిందని, పంట నష్టపోతున్నామని ఫిబ్రవరి జనవరి అలా టైంలో కాల్ చేయటం జరిగింది. చేసినప్పుడు మనం ఉండదన్నట్టు, ఇప్పుడు ఈ టైంలో మీరు ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చి కొంత డ్యామేజ్ అయిన తర్వాత వచ్చి ఇప్పుడు నివారణ చర్యలంటే ఈ బయాలజికల్లో పెద్ద ఉపయోగపడదండి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కొట్టి చూస్తామంటే అప్లికేషన్స్ చూస్తాము, అది దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి చేసుకుంటే ఏమైనా మెరుగుపడొచ్చని కొంతమందికి సలహాలు ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్. మేజర్గా నేనైతే సగం అంటే ఈ మామిడిలో నువ్వు క్రాప్ ఈల్డ్ పెంచుకోవాలంటే బయాలజికల్ ద్వారా డే 1 నుంచి, అంటే పూత పిందె రాకముందు నుంచే, పూత దశ కంటే ముందు నుంచే కూడా చేలో ఉన్న తెగులు కారకాలని, పురుగు కారకాలని, లార్వాలని, ప్యూపాల్ని ధ్వంసం చేసుకున్నట్టయితే ఈ బయాలజికల్ వ్యవస్థ ద్వారా నువ్వు సక్సెస్గా కలుగుతావు. అలా ఏమీ లేకుండా పూత కింద స్టార్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు వచ్చేసేసి ఏదో 4 స్ప్రేలు కొట్టేస్తాను, ముందు మీ ముందునివ్వండి, కొట్టేస్తే పూత పిందె కంట్రోల్ అయిద్దేమో అని చెప్పేసి అప్పటికప్పుడు వస్తే ఈ బయాలజికల్లో మామిడిని పండించడం కష్టంగా ఉంటుంది. మామిడి చెట్టు యొక్క బెరడు ప్రాంతంలో కొన్ని కోటానుకోట్ల హానికారక పురుగుల లార్వాలు ప్యూపాలు ఉంటాయి. వాటిని పంట కంటే ముందే, పంటకు పోయే ముందు, పూత రాకముందే ఆ చెట్టు వ్యవస్థ మొత్తంలో కూడా హానికారక పురుగుల యొక్క ప్యూపాలు లార్వాలు వాటిని శుద్ధి చేసుకోవటం ద్వారా పంట మీద పురుగు నివారణ చాలా సులభతరంగా సాధ్యమవుతుంది. అవి ఏమి నివారణ చేసుకోకుండా పంటకు పోయినట్లయితే బయాలజికల్లో మంచి సక్సెస్ రేట్ అనేది రాదు. అందుకోసమని ఇప్పుడు ఫోన్ కాల్స్ చేస్తున్న రైతులందరికీ కూడా 2-3 డేస్ నుంచి లాస్ట్ ఇయర్ మేము నష్టపోయామండి, జూన్ నుంచి మీరు చెప్పిన ప్రొసీజర్స్ ప్రకారం పశువుల పెండని డీకంపోజ్ చేసి మొక్కల మొదళ్ళలో పోపించాము, తర్వాత డ్రిప్ ద్వారా OWDC, NWDC ఇలాంటి పంపిస్తున్నాము, ట్రైకోడెర్మా సూడోమోనాస్ బాసిల్లస్ మీరు తయారు చేసినవి కూడా పంపించాము. తోటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా తోట ఉంటుంది, ఇంత బ్రహ్మాండంగా గ్రోత్ కానీ, చిల్ల కొమ్మలు కానీ, ప్రూనింగ్ చేసిన ప్యాడ్ నుంచి వచ్చే కొమ్మలు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఇంత బాగా వస్తుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బయాలజికల్ తోటని చాలామంది రైతులు ఫోన్ చేసి చెబుతున్నారు. ఇప్పటి నుంచే ఇక ముందులు కొడతాము, ఇక ముందులు స్టార్ట్ చేస్తామండి పంట మీద అని అడగటం జరుగుతుంది. ఆ రైతులనే మనకి ఫోన్ చేసిన రైతులకి కాకుండా ఓవరాల్గా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని ఫాలో అయ్యే ఫార్మర్స్ ఎవరికి మ్యాంగో తోటన్నా మామిడి తోటన్నా కానీ ఇక్కడి నుంచే మీరు స్ప్రేయింగ్స్ స్టార్ట్ చేసి కొట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే స్ప్రేయింగ్స్లో కూడా అప్పటికప్పుడు పురుగు వచ్చిన తర్వాత పురుగును చంపే కంటే కూడా మనం చెట్ల మీద ఆకుల మీద కొన్ని రకాల పురుగు కారక సూక్ష్మజీవుల్ని, అయితే పురుగు కారక లార్వాల్ని ఎదగనీయకుండా చేసే బ్యాక్టీరియా కల్చర్స్ని ముందుగా స్ప్రెడ్ చేసుకోవటం ద్వారా ఆ నేలలో కానీ ఆ పంటలో కానీ వేరు వ్యవస్థ ద్వారా కానీ నీటి ద్వారా కానీ పంట మీద పిచికారీ ద్వారా కానీ ఆ చేలో స్ప్రెడ్ చేయటం ద్వారా పంటకి లార్వాలు ప్యూపాల్ని డ్యామేజ్ చేసే మైక్రోబ్స్ని ముందే పిచికారీ చేసి ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో నీకు పంట మీద వచ్చే పురుగుల ఉధృతిని ఇప్పటి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కొన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు ఇవి ఆకు వెనక భాగమున బెరడు మీద విస్తారంగా తేమ దొరికినప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి పురుగుల యొక్క ప్యూపాల్ని లార్వాల్ని కంట్రోల్ చేయడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇలా మనం ఒక వారం వ్యవధిలో బయాలజికల్స్ సిస్టమ్ ద్వారా మందులు పిచికారీ చేసినట్టయితే మ్యాంగోలు మంచి దిగుబడులు సాధించవచ్చు. అప్పటికప్పుడు సమస్య
తీరాలి అని అనుకునే వాళ్ళకు కూడా మనం ఈ మ్యాంగోలో ఈ సంవత్సరం నుంచి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొంతమందికి చెప్పి చేయించడం ద్వారా మనకు వచ్చిన క్లయింట్స్ని అంటే మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ చూసి మనకి సమస్య ఉందని చిన్న చిన్న ఫార్మర్, మనం ఎక్కడో కూడా లాస్ట్ ఇయర్ పెద్ద ఫార్మర్స్ వెళ్ళలేదు, వాళ్ళు ఇనర్ కూడా భారీ స్థాయిలో చేసేవాళ్ళు పంట నష్టపోయింది అనే ఉద్దేశంతో కెమికల్ మందులు స్ప్రే చేస్తున్నారు. కొంతమందికి స్ప్రే చేసిన వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, పోయిన వాళ్ళకి పోయినాయి, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ ఇయర్ మామిడి తోటలో. బట్ మనం ఏంటంటే మనకి చిన్న ఫార్మర్స్ని లాస్ట్ ఇయర్ మనం హ్యాండిల్ చేసాం, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ సంవత్సరం కొంచెం పెద్ద ఫార్మర్స్ కూడా మనకి ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఈ ప్రొసీజర్ మీరు జూన్ నుంచి ఫాలో అవ్వాలండి అని చెప్పి కొన్ని ప్రొసీజర్స్ చెప్తే అవి ఫాలో అయ్యే రైతులు ఇప్పుడు కాల్ చేశారు, ఇక్కడి నుంచి మనం ఏం మందులు కొట్టాలి అనేది. మ్యాంగో మీద వచ్చే సమస్యలు వాటి గురించి రేపటి ఎపిసోడ్ చర్చిద్దాము. కాబట్టి ప్రతి ఒక్క రైతులు మ్యాంగో ఫార్మర్స్ కూడా ఈ బయాలజికల్స్ వాడచ్చు. కాకపోతే ఇప్పటి నుంచే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి చిన్న చిన్నగా పంటల మీ దగ్గర ఉన్న వెరైటీలు అవి పూత సమయం ఏ సమయంలో వస్తుందని ఆలోచించుకొని ముందుగానే మొదలుపెట్టి ఈ జీవ క్రిమిసంహారకాలని పంటలపై పిచికారీ చేయడం ద్వారా సేంద్రియలో ఈ మామిడికాయని బ్రహ్మాండంగా పండించవచ్చు. రైతు మిత్రులకి ధన్యవాదాలు.